అయ్యా మీరు వెళ్ళి బండ్లో కూర్చోండి, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ఒక్క ఇంచు కూడా కదలద్దు నాన్న. నోటి మాట పొదుపుగా ఉండాలి, చేతి దెబ్బ కరుకుగా ఉండాలి. నా కొడుకుని ఈ సీమ నుంచి దూరం చేయగలిగాను, కానీ వాడి రక్తం నుంచి సీమను వేరు చేయలేకపోయాను. ఏం కొట్టుడ్రా జండుబామ్ జండుబామ్, నొప్పి హరించే బామ్ సార్. ఎంతకాలం ఫాదర్ ఒకడే ఉన్నాడు కాబట్టి ఒకటి సరిపోయేది, ఇప్పుడు కొడుకు కూడా తోడాడు కాబట్టి రెండో తెచ్చాను. ఏంటి వద్దా? అసలు అండి ఇంటికి వచ్చిన రోజు వేసుండొచ్చు కదా. అప్పుడు మీరు ఇంటికి వచ్చారు కదా. లార్ అంకుల్. ఏంటి పాప? ఆయన ఎలా ఉన్నారు? ఒంగోలు ఎత్తులా ఉన్నాడమ్మా. మన వాళ్ళందరూ కుమ్మేశాడు అనుకో, కావాలంటే డాడీని అడిగి చెప్తారు. మహాలక్ష్మి. ఏంటన్నా? నీ పెళ్ళమ్మ. అది ఇన్నాళ్ళకి మగాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. గెలవటం చేత కానప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పట్టడమే కరెక్ట్. ఒరేయ్ ఎవరు రాకడ, బండి రెడీ చేయండి, అయ్యగారు వెళ్ళి శివయ్య గారు కాళ్ళ మీద పడతారు. హలో సార్. పెళ్లి చందు గారితో కాదయ్యా, నా మేనల్లుడితో. సూపర్ నాన్న, అదిరింది కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. లార్ అంకుల్ హై ఫైవ్. యే యే యే, థాంక్యూ అంకుల్. అత్త, ఐ యామ్ గోయింగ్ టు మ్యారీ యు సన్. మేనబాబుతో పెళ్ళాను గానీ మెంటల్ గా అప్సెట్ అయినట్టుంది సార్. అసలు నాకు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇప్ ఎవరబ్బా? అలా ఎరంకు బాబా.